భక్తితో తెలిసి ఏదైనా కార్యం మొదలు పెడితే ఎంతటి మహత్కార్యాన్నైనా సాధించవచ్చు. మన సంకల్పం బలం, ముందు ఏదైనా బలాదు. ఇదేంటి భక్తి పరీక్ష అని టాపిక్ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తుంది అని కంగారు పడకండి. అక్కడికే వస్తున్నాను. మనం దేవుడిపై నమ్మకం ఉంచితే ఏదైనా సిద్ధిస్తుంది. కొండలను పిండి చేయవచ్చు, రాళ్ళను ఎత్తివచ్చు. భక్తికి రాయి ఎత్తడానికి ఏమిటి అనుకుంటున్నారా? అది ఎంత మాత్రం అసత్యం కాదండి. దేవుడు పేరుని తలుచుకుని రాయి ఎత్తితే అమాంతంగా గాలిలోకి నిలబడి మనల్ని ఆశ్చర్య గురి చేస్తుంది. ఈ వింత ఎక్కడ జరిగింది, దొరుకుతుంది అని తెలుసుకోవాలని మీకే కాదండి నాకు కూడా కుతూహలమే. మరి ఆలస్యం ఎందుకు, వివరాల్లోకి వెళ్దామా? సాధారణంగా అయితే మనిషి ఒక రాయిని, అది కూడా మామూలుగా మహా అయితే 10 కిలోల వరకు ఒక వ్యక్తి లేపవచ్చు. కాస్త బలశాలి అయితే 30 కిలోల వరకు లేపవచ్చు. కానీ ఏకంగా 90 కేజీలను లేపాలంటే ఎంత బలశాలి అవ్వాలి? అయితే ఒకరి వల్ల కాకపోతే సమూహంగా కూడా లేపవచ్చు. ఇంత ఉత్కంఠ రేపే విషయం ఏమిటి అంటే, ఒక దర్గాలో 90 కిలోల బరువు కల ఒక రాయిని 11 మంది సునాయాసంగా లేపగలగడమే. అది కూడా గాలిలో. ఇది ఎలా సాధ్యం అయిందని మీకు అనుమానం రావచ్చు. అయితే ఇక్కడ అంతా సాధ్యమే. ముందే చెప్పినట్టు భక్తితో చేస్తే ఏ పని అయినా విజయవంతం అవుతుంది. ఇక ఆ దర్గా ఉన్న ప్రదేశం పూణే. దీన్నే అలీ దర్వేష్ దర్గా అని పిలుచుకుంటారు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే 90 కిలోల రాయిని లేపడం. అది కూడా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 11 మంది ఒకేసారి కేవలం ఒకే వేలుతో పైకి లేపగలుగుతారు. రాయిని 11 మంది ముట్టుకుని ఒకే వేలుతో హజరత్ కుమార్ అలీ దర్వేష్ అని పలుకుతూ రాయిని పైకెత్తాలి. ఇలా చేసిన మరుక్షణం ఆ రాయి అమాంతంగా 5 నుంచి 10 అడుగుల ఎత్తుల్లోకి వెళ్ళి అలా గాలిలో తేలుతూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యం అన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక ఈ దర్గా పూణే నుంచి సరిగ్గా 25 కిలోమీటర్ల దూరంలో పూణే నుంచి సతారా వెళ్ళే హైవే రోడ్డు పైన ఉన్నది. అదిగాక ఈ దర్గాకి 700 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టుగా చెప్తారు. ఈ దర్గాన్ని మర్కానా మరియు నల్లని మార్బుల్తో అందంగా నిర్మించారు. కమర్ అలీ దర్వేష్ అనే సూఫీ మత గురువు సమాధి పొందిన చోటే నేడు కమర్ అలీ దర్వేష్గా ప్రసిద్ధి పొందినది. ఇది జరిగి దాదాపు 700 సంవత్సరాలు అయ్యింది అని చెప్తారు. అలీ దర్వేష్కి అర్థం జ్ఞానం, సూఫీ తత్వాన్ని, నిజమైన ఇస్లాంని ప్రచారం కావిస్తూ దేవుడికి సేవ చేస్తూనే వారే ఈ సూపులు పద్18 ఏళ్ల వయసులోనే అతను ఈ లోకాన్ని వదిలి ప్రపంచానికి జ్ఞాన మార్గం చూపించాడు. అందుకే అతనిని సెయింట్గాను సూఫీగాను పిలుస్తారు. ఈ దర్గా లోపల 2 రాళ్ళు ఉన్నాయి. చరిత్రకారులు చెప్పేది ఏంటి అంటే, ఆ 2 రాళ్లను ఎత్తడానికి హజరత్ అలీ దర్వేష్ ఎంతగానో ప్రయత్నించేవాడట. ఇటువంటి విషయాల్లో అతనికి ఏమాత్రం ఆసక్తి లేకపోయినప్పటికీ పదే పదే ప్రయత్నించి విఫలం చెందేవాడు. ఈ 2 రాళ్ళు కూడా దర్గా ముందు భాగంలో ఉంటాయి. 11 మంది తమ ఇండెక్స్ ఫింగర్తో కమర్ అలీ దర్వేష్ అని పేరు తలుచుకుని ఎత్తగానే ఒక్కసారి గాలిలోకి లేచి అలాగే ఉండిపోతుంది. సుమారుగా 5 నుంచి 10 అడుగులు ఎత్తిన
లేచి నిలబడుతుంది. ఈ దర్గాలో ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే ఈ దర్గాలోకి మహిళలకు ప్రవేశం లేదు. దానికి కూడా ఒక కథనం ప్రచారంలో ఉన్నది. అదేంటి అంటే అలీ దర్వేష్ తన జీవితాంతం బ్రహ్మచారిగానే మిగిలిపోయాడని, జీవితంలో ఒక్కసారి కూడా పెళ్లి చేసుకోలేదని, అందుకనే ఈ దర్గాలోకి మహిళలకు ప్రవేశం ఉండదు. కుల, మత, జాతి, రంగు, రూపు అలాంటి ఏ భేదం లేకుండా ఎవరైనా ప్రవేశించవచ్చు. ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. ఈ అరుదైన రాయి ఎత్తడాన్ని చూడటానికి అనేక మంది విదేశీయులు కూడా వస్తూ ఉంటారు. భక్తులకు చాలా గొప్ప నమ్మకం ఈ దర్గా పైన. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అని అందుకే ప్రతి ఏడు కనీసం 2 సార్లు అయినా ఈ దర్గాని దర్శించి తృప్తి పొందుతారు అనేక వేల మంది భక్తులు. ప్రతి సంవత్సరం అలీ దర్వేష్ సంవత్సరికాన్ని ఘనంగా జరుపుతారు. ఆ రోజు పేదలందరూ బాగుండాలని ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత అన్న సమర్పణ చేస్తారు. ఈ ఉత్సవం కోసం అనేక ప్రదేశాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఇక ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అంటే పూణే వరకు రైలు, రోడ్డు, విమానం ద్వారా వెళ్ళాలి. అక్కడి నుంచి కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే దర్గా ఉన్నది. పూణే నగరానికి దేశం నుంచి అన్ని ప్రదేశాల నుంచి రైల్, రోడ్, విమాన సౌకర్యాలు ఉన్నాయి. భక్తితో ఏ భారాన్ని అయినా అవలీలగా పైకి ఎత్తి భారాన్ని దించుకోవచ్చు అన్నదానికి ఈ దర్గానే గొప్ప ఉదాహరణ. మరొక పుణ్యస్థలం గురించి మరలా తెలుసుకుందాం. అంతవరకు అల్విదా.